బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం అర్ధరాత్రి 12:30 నుంచి 2:30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ప్రస్తుతం వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర మీద ఆవరించి ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయానికి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలకు మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 7 ప్రాణాలు కోల్పోయారు. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. వర్షాలు తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణా జిల్లా చంద్రాలపాడు మండలంలోని ముప్పాల గ్రామంలో ఓ యువకుడు బైక్పై వెళ్తూ వరద నీటిలో కొట్టుకుపోయాడు. లో లెవెల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండగా ఓ యువకుడు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే వరద ఉధృతికి కొట్టుకుపోయాడు.